సంచలనం సృష్టించింది అన్న మీరాక. మావలి నియోజక ప్రజలు కదిలారు మీ వెనక. సింహాసనమే ఎదురు చూసే మీ వంటి వారు రాక. అడుగేస్తే అదిరిపోయిందే కావలిలో చూడు ఇక. వీధ సాధన బ్రతుకు భరోసా తీరుస్తావు పేదల కోసం. గుండెల నిండా మంచితనం ప్రతాపన్న దిక్కుతనం. సంచలనం ప్రతాపన్న సంచలనం అదనరే సంచలనం. మేము ఇక్కడికి వచ్చినాక మాకు అంతా బాగానే ఉంది సార్. మాకు పెన్షన్ వచ్చింది, రైస్ వస్తున్నాయి ఇంటి ముందుకి. మాకు ఏ కష్టం వచ్చినా ఏ ధర వచ్చింది. మాకు జగనే కావాలి సార్, మాకు అసారే కావాలి, అన్నా కావాలి మాకు, జగనన్నే కావాలి. మా ఎంపీగా విజయసాయన పోటీ ఖచ్చితంగా సార్. ఎగుతా నాకు సామి సార్ ఉండబట్టింది అన్ని చేస్తున్నా. సార్ గొప్ప సార్ లేకుండా నేను జగన్నే మీ ఆయన ఈరోజు 26వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మేము అంతగా కావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు అధ్వర్యంలో చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి మంచి జరుగుతూ ఉంటే చూడగాని ఓర్చుకోగాని గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఎంతోమంది వృద్ధులు అదేవిధంగా వికలాంగు అదేవిధంగా చాలామంది బెడ్ రెస్ట్ అంటే మంచం మీదే ఉండిపోయే పరిస్థితి, చాలామంది అనారోగ్యంతో అదేవిధంగా కొంతమంది అక్కజగమ్మ కూడా వితంతో కాలేని పరిస్థితి. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయాలకు పోయి తీసుకొని పోవాలని పెన్షన్స్ ఈరోజు కోర్టులో అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్స్ ఇచ్చి దాన్ని ఆపటం చాలా దారుణమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు పెన్షన్స్ కోసం ఉదయం నుంచి కూడా సచివాలయాల వద్ద ఆ ముసలివారు పోయి వెయిట్ చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మనం నిన్న కూడా చూసాం, ఇద్దరు ముసలివారు పెన్షన్స్ కోసం పోయి వాళ్ళు ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఈరోజు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ దుర్మార్గానికి నిరసనగా తెలియజేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు చాలా ప్రదేశాల్లో. అందుకు నిరసనగా వాలంటీర్స్ కూడా రిజైన్ కూడా చేస్తున్నారు. అంటే ఈరోజు ప్రజలకు కూడా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు దురాగతకాలు ఇవన్నీ కూడా కథకి కట్టినట్టు తెలుస్తున్నాయి. తప్పకుండా దీని మీద ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు.
సరైన బుద్ధి కూడా చెప్తారు కూడా తెలియజేస్తున్నాం.